Hi, hello friends. Welcome back to our channel Kalyani's Happy Home. ee roju video entante premix tho idli ela prepare cheskovali ane video ni meeto share cheskovalanukuntunnanu. Pappu nanabette pani lekunda pindi rubbe shrama lekunda only powders la tayar cheskuni intlone easy ga sponge lanti idli ni ela tayar cheskochu ane vishayanni ee roju meeto షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం మనకి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం మనకి ఒక అరకప్పు చాయ్ మినపగుళ్ళు కానీ చాయ్ మినపప్పు కానీ తీసుకోవాలి, ఏదైనా పర్వాలేదు. దీన్ని మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఎలాంటి ఆయిల్ యూస్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ హీట్ అయితే చాలు. ఓన్లీ హీట్ అయ్యే వరకు చూసుకుని కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ మినపగుళ్ళ పౌడరు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ అవుతుందండి. కావాలంటే మనం ఇలా వేయించి పొడి చేసి పెట్టుకునే దానికంటే కూడా మామూలుగా మనకి ఇన్స్టెంట్గా పౌడర్ అనేది దొరుకుతుంది, దాన్ని కూడా దీనిలోనికి యూస్ చేయొచ్చు అన్నమాట. మినపగుళ్ళ పౌడర్ మనకి అవైలబుల్ అవుతుంది, ఆన్లైన్లో అయితే అవైలబుల్ అవుతుంది. ఇలా హీట్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనకి ఒక కప్పు అటుకులను కూడా తీసుకోవాలండి. ఒక కప్పు అటుకులను తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా ఆడుకోవాలి. మరీ పౌడర్లా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం రవ్వ రవ్వగా అయినా కూడా చాలు. ఇలా రవ్వలా ఆడిపెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక హాఫ్ కప్కి మెజర్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి చల్లారి పెట్టుకున్న మినపగుళ్ళను కూడా పౌడర్లా చేసుకుని సీవ్ చేసుకోవాలి, జల్లించి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెను తీసుకొని దానిలోనికి ఒక ఫుల్ కప్పు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. అండ్ అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి అటుకుల పౌడర్ హాఫ్ కప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఒక 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేయాలండి. ముందుగా 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని దాన్ని మనం కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ మరలా యాడ్ చేసుకుని ఇడ్లీ పిండి టెక్చర్ వచ్చేలాగా కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా ఈవెన్గా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఈవెన్గా ఇలా ఇడ్లీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని మనం అప్పటికప్పుడు యూస్ చేయాలి అంటే గనక ఇనో లాంటి వాటిని సోడా బేకింగ్ సోడా కలుపుకుని అప్పటికప్పుడు ఇడ్లీలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా కాదు అంటే గనక ముందు రోజు మనం ఇలా కలిపి పెట్టుకుని ఒక 12 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ పిండిని అనేది మార్నింగ్కి మనం ఇడ్లీలా ఎలాంటి ఈనో బేకింగ్ సోడా లాంటివి యాడ్ చేయక్కర్లేకుండా నార్మల్గా ఇడ్లీలాగా వేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ముందు రోజు ఇలా కలిపి పెట్టేసుకున్నాను. ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్కి నేను ఇడ్లీస్ అనేవి ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇప్పుడు మనం మార్నింగ్ అయిన తర్వాత చూస్తే ఇలా ఉందండి టెక్చర్. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకుని దాంట్లో ఇడ్లీస్ని వేసేసుకోవాలి.
సేమ్ అన్నింటిలోనికి ఇదే విధంగా ఇడ్లీస్ని వేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో కానీ ఏదైనా కుక్కర్ లాంటి దాంట్లో కానీ పాన్లో కానీ మనం ఇడ్లీస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ కనుక దీన్ని హీట్ చేసినట్లయితే మీడియం ఫ్లేమ్లో మనకి ఇడ్లీస్ అనేవి చక్కగా ఇలా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అయితే నిజంగా చాలా బాగుందండి. నేను యూస్ చేసి సక్సెస్ అయ్యి మీతో షేర్ చేస్తున్నాను. స్పాంజెస్లా నీట్గా చక్కగా వచ్చాయి ఇడ్లీ. టేస్ట్ కూడా అసలు ఏం మారలేదు. మామూలు ఇడ్లీ కంటే కూడా బాగున్నాయి. మామూలు ఇడ్లీస్లో మనం అటుకులు యూస్ చేయము, దీనిలో యూస్ చేస్తాం. మనకి హెల్దీ కూడా ఇంకా చెప్పాలంటే ఇలా. అలాగే మనకి పని శ్రమ అనేవి రెండూ కూడా చాలా తక్కువ. యమ్మీ యమ్మీ ఇడ్లీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.